वरंगल निजामाबाद जिल్లాలో న్యాయవాదులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వేములవాడ కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది నేరెళ్ల తిరుమలగౌడ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు కలెక్టరేట్కు వెళ్లిన న్యాయవాదులపై కోర్టు సిబ్బందిపై అధికారులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, చెల్ర ఆనంద్ కుమార్, కొడిమేల పురుషోత్తం, పిట్టల మనోహర్, పిల్లి మధు, నాగుల సంపత్, కాతుబండ నరసింహరావు, నక్క దివాకర్, కందుల క్రాంతి కుమార్, అవధూత రజనీకాంత్, గంగరాజు, రాజ్ కుమార్, తాహిర్ పాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మరియు కోర్టు సిబ్బంది కోర్టు ఉత్తర్వులను అమలు పరిచే భాగంలో భాగంగా కలెక్టరేట్ భవనానికి పోయి అటాచ్మెంట్ చేస్తుంటే అడిషనల్ కలెక్టర్ కోర్టు సిబ్బందిపై మరియు న్యాయవాదిపై ఒక రోజు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసు బనాయించిండు. ఒకవేళ వాళ్ళకేమన్నా ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు, కానీ కోర్టు విధులను ఆటంకపరుస్తూ మళ్ళీ తన విధులను ఆటంకపరిచినారని అక్రమ కేసులు వేయడం చాలా అన్యాయం. దానికి నిరసనగా ఈరోజు మా వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలుపనైంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ తప్పుడు కేసును విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నా. నిజామాబాద్ వరంగల్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులపై మరియు కోర్టు సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయవాదులపై బనాయిస్తున్న అక్రమ కేసులను వెంటనే తొలగించి న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము.